స్తంభము నుండి ఆవిర్భవించిన పురుషుడు. అంగిరస మహర్షి వారు చెప్పినటువంటి జ్ఞాన సంబంధి అయిన ఉపనిషద్ జ్ఞానాన్ని అంతటినీ కూడా విని మహావాక్యపరయందు ప్రబోధింపబడినటువంటి ప్రబోధవాక్య పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి వాడై మళ్ళీ ఇలా అడుగుతున్నాడు, అయ్యా మీ వలన నేను జ్ఞానాన్ని పొందినటువంటి వాడు నేనాను, మీ దర్శనం మీ అనుగ్రహం నా మీద ప్రసరించడం వల్లనే నేను జ్ఞానాన్ని పొందగలిగానయ్యా. పితాభ్రాత గురుస్త్వం హి శిష్యోగం తవ సూరత మమాపి దుర్భగస్యాదస్థానుభూతస్య సాంప్రతం. నీవు నాకు తండ్రివి, అలాగనే సోదరుడివి, గురువువి, నేను నీకు శిష్యుణ్ణి. మీరేం చెబితే అది వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను కొయ్యలాగా పడున్నాను, మహాపాపాలు చేసినటువంటి నాకు ఇలాంటి సద్గతి కలగడం అనేటువంటిది సుకృత విశేషం అని నేను భావిస్తున్నాను. మళ్ళీ మీరు చెప్పింది నాకు అర్థమయ్యేటంత వరకు పునర్బోధయ మాం ప్రీత్య కృపాచేదస్తి ఏమై, మళ్ళీ నాకు బోధ చేయమన్నారు. ఇందాకేమన్నారు, కర్మలను ఆచరించాలి, జ్ఞానం నిరూఢమయ్యేటంత వరకు అని కదా విషయం చెప్పారు. ఏ కాలంలో ఏ కర్మలు ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఆచరించాలి, ఇదంతా కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వాక్కులనేటువంటి వజ్రాయుధ ఖాతం వలన పాపమనేటువంటి పర్వతం బద్దలు చేసుకోవాలనుకుంటున్నాను. అయ్యా మీరే నాకు తగినటువంటి మహానుభావులు, నాకు ఉపదేశం చేయవలసింది అని ప్రార్థన చేశారు. దానికి అంగిరస మహర్షి వారు చెబుతున్నారు, నాయన చాలా చక్కని ప్రశ్న వేశాం, లోకానికంతటికి మేలు కలిగించేటువంటి ప్రశ్న ఈ ప్రశ్న, నీవేదైతే అడిగావో దాన్ని చెబుతున్నాను వినమన్నారు. అనిత్యం దేహమాస్వాద్య విస్మృత్యాత్మానమక్షధీ నద్వంద్వమాత్మనక్వాపి సర్వదేహస్య జాయతి తస్మాత్ సందేహభాజాయ క్రమాత్ కర్మ ప్రవర్తక తత్కర్మణా జ్ఞానసిద్ధి జ్ఞానాత్ ఆత్మప్రకాశనం. ఈ శరీరం వస్తుంది పోతుంది, అనేకమైన పరిణామాలను చెందుతుంది, కనుక ఇది అనిత్యమైనటువంటిది. ఈ అనిత్యమైన దేహాన్ని పొంది తనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని విస్మరించినటువంటి వాడై ద్వంద్వభావన చేస్తూ ఉంటారు. ఈ ద్వంద్వభావన ఎప్పుడైతే వదిలిపోతుందో, సర్వదేహులకు ఉండేటువంటిది ఇది, సందేహంతో ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్న ఈ జీవుడు క్రమంగా కర్మను ఆచరించాలి. కర్మం వల్ల జ్ఞానసిద్ధి కలుగుతుంది, జ్ఞానం వలన ఆత్మస్వరూపము అవగతమవుతుంది. అంతవరకు కర్మలు ఎలా చేయాలి వాటి వివరాలను చెబుతాను సావధానంగా వినున్నారు. స్నానాది సర్వకర్మాణి త్వయి విద్యోదితాని చ భక్త్యా సమాచరేత్ కర్మ దేహీ సమ్యగ్ విధానత. స్నానాది సర్వకర్మలు నీకు ఏమి చేయమని శాస్త్రము నిర్దేశించిందో అవి భక్తిపూర్వకంగా ఆచరించాలి. ఆ కర్మను ఆచరించినందువలన వాడు జ్ఞానాన్ని పొందుతారు. నీకు నిర్దేశించినానే మాట ఎందుకున్నారంటే, అక్కడ పైన చదువుతున్నారు ఈ శ్లోకంలో, వర్ణాశ్రమ విభాగాదీన్ నాదిక్రామన్ యథావిధి తేషాం యత్కర్మ విహితం జ్ఞాత్వా పశ్చాత్ సమాచరేత్. వర్ణాశ్రమ విభాగం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనబడేటువంటి నాలుగు వర్ణములు, బ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థ సన్యాసములు పడేటువంటి నాలుగు ఆశ్రమములలో ఎవరెవరికి ఏవి ఆచరించమని చెప్పారో వాటిని అతిక్రమించకుండగా యథావిధిగా శాస్త్ర మర్యాదానుసారంగా తాను ఆ కర్మలను ఆచరించాలి. తరువాత జ్ఞాత్వా పశ్చాత్ సమాచరిత, ముందుగా ఎలా చెయ్యాలో విషయం తెలుసుకోవాలి, ఆ తర్వాత వాటిని ఆచరించాలి. మొట్టమొదటి ఏం చెప్పారు, స్నానాది అన్నారు కదా, స్నానము యొక్క ఆవశ్యకత చెబుతున్నారు. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కబిద్ధవదు ప్రాత స్నానం విజాతీనాం శస్తంచ శృతుజోదితం. స్నానం లేకుండగా ఏ పని చేసినా అని ఏరుగు మింగిన వెలగ పండుతో సమానం ఉన్నారు. అందువలన ఉపనయితులైనటువంటి వారికి అందరికీ కూడా, ముఖ్యంగా బ్రాహ్మణులైనటువంటి వారికి ప్రాతకాల స్నానం అనేటువంటిది వేదమునందు చెప్పబడినటువంటి నిర్ణయం. ఎవరైతే ప్రాతకాలంలో నిత్యము స్నానం చేసేటువంటి శక్తియుక్తులు లేని వాళ్ళవుతారు, అటువంటి వాళ్లకు 3 మాసాలు చెప్పారు. తులాసంస్థే దినకరే కార్తీక్యాంత మహామతే మకరస్థే రవౌ మాఘే వైశాఖే మేషగే రవౌ. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో, మకర రాశిలో ఉండగా మాఘమాసంలో, మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలో ఎవరైతే తప్పనిసరిగా ఈ కార్తీక మాస స్నానాలను ఆచరించాలి, ఎవరైతే ఈ స్నానాలను ఆచరిస్తారో అట్టివారు నారాయణుని యొక్క దివ్యమైన సన్నిధానానికి చేరుకుంటారు. కాలస్థు ప్రాతరేవాస్త తథా మాసత్రయం శుభం. ఈ 3 మాసాల్లో కూడా స్నానం అనేటువంటిది ప్రాతకాల స్నానమే సుమా. చాతుర్మాస్యాది పుణ్యేషు కాలేషు విహితం చరేత్ సోమ సూర్యోపరాగే చ తథైవ అన్యదినేషు చ. ఈ 3 మాసములతో పాటుగా చాతుర్మాస్యము మొదలైనటువంటి పుణ్యకాలముల యందు
అలాగనే సూర్య చంద్ర గ్రహణములు పట్టినటువంటి సమయంలో, ఇంకా ఇతరములైన పర్వదినములు శాస్త్రములయందు ఏవైతే చెప్పారో ఆయా సమయములయందు స్నానం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. స్నానము, సంధ్యావందనము, జపము, హోమము, సూర్య నమస్కారము, ఈ మొత్తము ఐదింటిని బ్రాహ్మణుడు తప్పక ఆచరించవలసి ఉంటుంది. సయాతి నరకం ఘోరం కర్మ భ్రష్టోభిజాయతి, ఇవి ఆచరించకపోతే అట్టివాడు నరకలోకానికి చేరుకుంటారు అని స్నానము యొక్క ఆవశ్యకతను తెలియజెప్పారు. చెబుతూ అసలు కార్తీక మాసం యొక్క గొప్పదనం ఏమిటో చెబుతున్నారు. తస్మాత్ కార్తీక మాసస్య యకాల పురుషార్థద న కార్తీక సమో మాస న కాల కార్తీకాత్ సమ. కార్తీక మాసం కాలస్వరూపం, ఈ కాలము సకల పురుషార్థాలను ప్రసాదిస్తుంది. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు, అలాగే కార్తీక మాసంతో సమానమైనటువంటి కాలం కూడా లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ కార్తీక మాసము సుమ. అంతేకాదు ఇంకో ఉదాహరణ చెప్పారు. న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం న కులేన సమం బ్రాహ్మ్యాత్ న సుఖం భార్యయా సమం న ధర్మేణ సమం మిత్రం న జ్యోతిశ్చక్షుషా సమం న కార్తీక సమో మాస న దేవ కేశవాత్పర. వేదంతో సమానమైన శాస్త్రం కానీ, గంగతో సమానమైన పుణ్యతీర్థం కానీ, బ్రాహ్మణ కులంతో సమానమైన కులం కానీ, భార్యతో సంబంధించినటువంటి సుఖానికి మించిన సుఖం కానీ, అలాగే ధర్మానికి మించిన మిత్రుడు కానీ, చూపుకు మించినటువంటి వెలుగు కానీ, కార్తీక మాసమునకు మించిన మాసం కానీ, కేశవునకు మించిన దైవం కానీ ప్రపంచంలో మరొక్కటి లేదు సుమా. ఇవి చాలా గణనీయమైనటువంటి స్థానములు వివరించి చెప్పారు. చెప్పి ధర్మాన్ కర్తవిదుత్తమ కార్తీకే మాసి యక్కుర్యాత్, కార్తీక మాసంలో ఎవరైతే ఈ ధర్మములను తెలుసుకొని ఆచరిస్తారో అటువారు కృతకోటి ఫలం ప్రాహూస విష్ణురాల ఏ వశేత్, ఒక 100 యజ్ఞములు 1 కోటి యజ్ఞములను చేసినటువంటి పొందుతారు ఆ ఫలాన్ని అని చెప్పారు. చెబితే అప్పుడు ఉద్భూత పురుషులు అడుగుతున్నారయ్యా, ఇందాక చాతుర్మాస్యం అనేదో ఒక మాట అన్నారు. చాతుర్మాస్యం అనేటువంటిది ఎవరు లోకంలో ప్రచారం చేశారు, అలాగే ఏ ఉద్దేశంతో చెప్పారు, దానికి వచ్చే ఫలం ఏమిటి, ఈ మొత్తం విషయానంతటినీ కూడా వివరించి చెప్పవలసింది సుమా అని ప్రార్థించారు. అంటే అప్పుడు అంగిరస మహర్షి వారు చెబుతున్నారు చాతుర్మాస్య వ్రత సంబంధమైన విషయాన్ని. అయినా నువ్వు నిజంగా ఈ మనుషులందరికీ బంధువయ్యా, నీవు అడిగినటువంటి ఈ ప్రశ్న అందరికీ ఉపయోగపడేటువంటిది, సావధానమైనటువంటి మనస్సుతో జాగ్రత్తగా విను. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో దశమి తిథి రోజున జనార్దన స్వామి పాలసముద్రంలో పవళించడం కోసం లక్ష్మీదేవిని వెంట పెట్టుకుని వెళతారు. మళ్ళీ కార్తీక సుపాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి రోజున స్వామివారు మేల్కొని పాలసముద్రంలోంచి ఇవలకు వస్తారు. ఈ మధ్యకాలంలో ఆషాఢం నుండి శ్రావణం వరకు 1 మాసం భాద్రపదం ఆశ్వేయం కార్తీక శుద్ధ పూర్ణిమతో ఈ 4 మాసములు పూర్తవుతాయి. చతుర్నాం మాసానాం సమాహారః చాతుర్మాస్యం, చాతుర్మాస్యం చత్తద్వ్రతం చాతుర్మాస్య వ్రతమని 4 మాసములకు సంబంధించిన నియమబద్ధ జీవన విధానాన్ని గడిపేటువంటి వ్రతములకే చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది ఉన్నది. స్వామివారు సుఖంగా నిద్రపోతున్నటువంటి సమయం అన్నారు. స్వామికి నిద్ర ఏమిటి, స్వామి నిద్రపోతే మనం ఉంటామా అసలు, కనుక ఆయన ఒక నిద్రపోతున్నాడు, నిద్రా వ్యాజం అన్నారు దీన్ని. దానికి సంగతి చెబుతాను వినవలసింది అని చెప్పి ప్రారంభించి ఈ వ్రతము ఎలా లోకంలో ఏర్పడింది అన్న విషయాన్ని చెబుతున్నారు. ఒక పర్యాయం నారద మహర్షి కృతయుగంలో వైకుంఠలోకానికి వెళ్ళారు. అక్కడ అనేక మంది దేవగణాలు, కిన్నరులు, ఉరగులు మొదలైనటువంటి వారంతా సేవిస్తున్నారు. సింహాసనాసీనుడై కూర్చునున్నారు స్వామివారు. ఇలా ఉండగా నారద మహర్షి ఆయనకు నమస్కారం చేశారు. చతుర్బాహుం మనోహరం సాధుపద్మ ఫలాసాక్ష్యం నారద సమలోకయేతు, అలా చతుర్భుజములతో శంఖచక్ర గదా పద్మ వనమాల విభూషిత దివ్యమంగళ స్వరూపుడైనటువంటి నారాయణుణ్ణి దర్శనం చేసి సాష్టాంగ నమస్కారం చేసి నవ్వుతూ అన్నారు, అయ్యా నీకు నమస్కారం చేస్తున్నాను అని. అప్పుడు భగవానుడు అన్నాడు నవ్వుతూ, కుశలంతవ విప్రేంద్ర ఎత్రత్ర గమిష్యసి ఋషీణాం సర్వధర్మాణి కిన్ను సాధువుని నారద, అయినా కులాసాగా ఉన్నావా, ఎక్కడెక్కడికో వెళ్ళొస్తుంటావు, అలాగనే ఋషులైనటువంటి వారు నీవు చూచిన చోట వారి ధర్మాలన్నీ కూడా చక్కగా నిర్వహించుకుంటున్నారా, వాళ్ళు చేసేటువంటి కర్మలకు ఉపద్రవములేమీ రావడం లేదు కదా, మానవుడు వారి వారికి నియోగించిన వారి వారి ధర్మములను వారు చక్కగా ఆచరిస్తున్నారు కదా అని నారాయణమూర్తి నారదుల వారిని ప్రశ్న వేశారు. ఈయనేమో సంచార యోగం కలిగిన వాడు, ఎక్కడెక్కడికో వెళ్ళొస్తాడు, ఈయన వైకుంఠ లోకంలో కూర్చున్నాడు, అయినా జరిగే విశేషాలు ఏమిటి చెప్పమని అడిగాడు. మామూలుగా మనం కుశల ప్రశ్నలు వేసేవాడి విశేషాలు ఏమిటని అడిగినట్టుగా అప్పుడున్నారయ్యా, నేను భూలోకానికి వెళ్ళాను, భూలోకంలో త్రయీపథం అంటే ఋగ్యజుస్సామ అధర్వణములని 3-4 వేదములలో మొదటి 3 వేదములు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం,
వీటి మూడింటికి త్రయి అనే పేరున్నది. ఇది శాసనం చేస్తుంది, ఇలా నడుచుకో, ఇలా నడుచుకో, ఇలా నడుచుకో. ఒక మార్గం, ఆ మార్గాన్ని విడిచిపెట్టేశారు మహాత్మా. గ్రామ్య సుఖములు తినడం, నిద్రపోవడం, చూడడం, ఈ లౌకిక వ్యవహారంలోనే వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు ముక్తులు ఎలా అవుతారయ్యా? తినకూడవి తింటున్నారు, వ్రతాలన్నీ విడిచిపెట్టేశారు. కొందరు అక్కడక్కడ ఆచారంతో ఉన్నవాళ్ళు కనబడతారు, మరికొందరు అహంకారాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కొందరు, అలాగే అహంకారంతో ప్రవర్తించేవాళ్ళు కొందరు, సన్మార్గంలో ఉండేవారు కొందరు, ఇతరులను ఇప్పుడు తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు, ఇలా కనబడుతున్నదయ్యా. ఇప్పుడు దీన్ని అంతటినీ మళ్ళీ సర్దుబాటు చేసి ఈ బండి, రైలు బండిని పట్టాల మీదకి ఎక్కించాలంటే నీవే ఏదైనా ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ దారిలో పెట్టవలసి ఉంటుంది మహాత్మా అని శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. చేస్తే ఆయన భక్తుల యందు అమిత వాత్సల్యం కలిగినవాడు, సమస్త లోకములను పరిపాలించేవాడు, ఈ జనార్దన స్వామి గరుత్వద్వాహనాన్ని అధిష్ఠించినటువంటి వారై లక్ష్మీదేవితో పాటుగా భూలోకానికి వచ్చారు. ఎత్ర సహస్ర సంఖ్యాక మునీనాం మండలం విభు, అలా తిరుగుతూ తిరుగుతూ కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆయనకే అనుమానం వచ్చింది, ఈ వేషంతో వెళ్ళాననుకో వాళ్ళు ఏమంటారంటే, ఏమయ్యా ఏ డ్రామా కంపెనీ నుంచి తప్పించుకో పారిపోయిచ్చావని అడుగుతారేమోనని వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించి భూమండలం అంతా తిరుగుతున్నారు. అసలు ఆయన తిరగక్కర్లేదు. సర్వజంతు హృదిస్థోపి మాయా నాటక విగ్రహ, అందరి హృదయాల్లో ఆయన లేడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశి అర్జున తిష్టతి అని చెప్పినట్లుగా సర్వ ప్రాణి హృదయాలలో ఉండి వాళ్ళ మనస్సులో ఏమనుకుంటున్నారో కూడా తెలిసి వాళ్ళు చేసే పనులు తెలియకుండా ఉంటాయా? మాయానాటక విగ్రహుడైనటువంటి ఆ స్వామి ఎక్కడెక్కడ పుణ్యస్థలులున్నాయో, పుణ్యము ఇతర చోట్ల అంతరించిన ఏ స్థానంలో స్థిరంగా నిలబడి ఉంటుందో అటువంటి అరణ్యముల యందు ఆశ్రమముల యందు సంచారం చేశారు. కొంతమంది భక్తితో ఆతిథ్యం ఇచ్చారు, మరికొందరు ఆ వచ్చాడండి ముసలాయన తీర్థయాత్రలట అని పక్కపక్క నవ్విన వాడు ఉన్నారు. కొంతమంది నమస్కారం చేశారు, కొంతమంది అభిమానంతో నమస్కారం చేయలేదు, కొంతమంది గర్వాన్ని పొందారు, కొంతమంది కామాంధులై ప్రవర్తించారు, కొంతమంది వారు ఏ పని చేస్తున్నారో ఆ పనే పనిగా పెట్టుకొని ఆచరిస్తూ ఉన్నారు, కొంతమంది వ్రతాలు నియమాలు పాటిస్తున్నారు. అలా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చూచారు. ఆచార సంపద కలిగిన వాళ్ళు, ఆచారహీనులైనటువంటి వాళ్ళు, ఇలా భిన్న భిన్నమైనటువంటి వాళ్ళందరినీ చూచి శ్రీమన్నారాయణుడు ఉపాయం ఆలోచించాడు. వీళ్ళని ఎక్కడి నుంచి మరమ్మత్తు ప్రారంభించాలి అని, నైమిషం సుమహారణ్యం ప్రియం హిత్వా మునివరం రూపం పూర్వవత్ ఖగవాహన కౌస్తుభాభరణ శ్రీమాన్ శంఖచక్ర విరాజిత సాకం స్వభక్త నికరై సభార్య జగదీశ్వర. అక్కడి నుంచి ఆ మహర్షి శ్రీ మహావిష్ణువు నైమిషమహారణ్యానికి వెళ్ళి ఇక్కడ నుండి నేను ఈ శిక్షణను ప్రారంభించాలని మనస్సులో అనుకొని తన బ్రహ్మ ఋషి రూపాన్ని వదిలేసి కరుత్మద్వాహనాన్ని అధిష్ఠించినటువంటి వాడి శంఖచక్ర గదాపద్మ వనమాల విభూజితమైన దివ్యసుందర మంగళ విగ్రహం కలిగినటువంటి వారి ఆజానులంబ భీమర బాహుదండాలతో, అలాగనే నివిశాలమైనటువంటి కవాట సదస్సు వక్షస్థలంతో, మెరుస్తున్న కౌస్తుభ మణిహారంతో లక్ష్మీదేవితో పాటుగా ఆ ఎదురుగా ప్రత్యక్షమైనారు. హవిష పువ్వులాగా నీలవర్ణం కలిగినటువంటి వారు, మెరుపు తీగలు మెరిసినట్లుగా వస్త్రాన్ని ధరించినటువంటి వారు, కోటి సూర్య ప్రభాభాసం, కోటి మంది సూర్యులు ఉదయించినప్పుడు కలిగే కాంతివంతమైన దివ్యమంగళ స్వరూపంతో, వేలాడుతున్నటువంటి మకరకుండలాలు కలిగి ఉండి అనేక రత్నాలు పొదిగినటువంటి కిరీటాన్ని శిరస్సును ధరించి, అనేక మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంతటి అమేయమైనటువంటి కాంతి ఉంటుందో అంతటి కాంతివంతమైన స్వరూపంతో నైమిషమహారణ్యంలో ఉన్నటువంటి మహర్షులకు దర్శనమిచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో నాయకుడు జ్ఞానసిద్ధుడు అనే పేరు కలిగినటువంటి వాడు అంతా పరిగెత్తుకు వచ్చారు. ఏ స్వామిని దర్శనం చేయడం కోసం నిరంతరము నిరంతరాయం యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులను పడేటువంటి అష్టాంగ యోగ నిరతి కలిగినటువంటి వారి దర్శనం చేయాలి చేయాలని కోరుకుంటారో అటువంటి ఆ స్వామి తాము కోరకుండగానే తమ కట్టుదల ప్రత్యక్షమయ్యేసరికి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. జ్ఞానసిద్ధాది మహర్షులందరూ కూడా వివిధ విధములైనటువంటి స్తోత్రాలు చేశారు. సర్వజ్ఞుడు జగదీశ్వరుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువును చూచి, ఇది జ్ఞానసిద్ధకృతమైనటువంటి స్తోత్రం, చాలా ప్రశస్తమైనటువంటిది,